ఏజెన్సీ జీమహడుగుల మండలానికి చెందిన ముగ్గురు మిలిషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు స్థానిక డిఎస్పీ రాజ్ కమల్ మీడియా ముందు వెల్లడించారు. వీరు గతంలో మావోయిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారని, వారిపై నిఘా వేసి జీమహడుగుల పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. వారు ప్రజా వ్యతిరేక పోరాటాల్లో గిరిజనులను హతమార్చేందుకు మావోయిస్టులతో చేతులు కలిపి ల్యాండ్ మ్యాన్లను అమర్చడానికి కూడా సహకరించాలని తెలిపారు. వీరిని స్థానిక మెజిస్ట్రేట్ ముందు గురువారం ప్రవేశపెట్టగా 15 రోజులు రిమాండ్ విధించారని అన్నారు. ప్రజా వ్యతిరేక పోరాటాలను మావోయిస్టు కార్యకలాపాలు ప్రజలు సహకరించవద్దని, ఇటువంటి చర్యలను పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. జీమాగల్ పోలీసు వారు మావోయిస్టులకి సహకారం అందిస్తున్న ముగ్గురు వ్యక్తులని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీళ్ళు జీమాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభంగిపాడు గ్రామానికి చెందిన గెమ్మిలి అర్జున్ మరియు పలికి సూరిబాబు, అలాగే లువసింగి పంచాయతీ కరకపల్లి కొత్త వీధికి చెందిన గెమ్మిలి భాస్కర్ రావు. వీళ్ళ ముగ్గురు ఈ మధ్యకాలంలో పెదబైల ఏరియా కమిటీకి చెందిన అశోక్, సుధీర్ మరియు పన్నెండు మావోయిస్టులు ఈ కుక్కిరాపల్లి వనభంగిపాడు దగ్గర ఉన్న అటవీ ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అవసరమైన సామాన్లు భోజనాలు సప్లై చేయడమే కాకుండా వారు ల్యాండ్ మైన్స్ పెట్టడంలో వారికి సహకరించారు. దీని మీద మాకు సమాచారం అందడం వల్ల పోలీసులు వీరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు 15 రోజులు రిమాండ్ ఇచ్చారు. ఈ మావోయిస్టులు ఇక్కడికి ఈ ఏరియాకి ఎందుకు వచ్చారంటే వీరవరం గ్రామానికి చెందిన గెమ్మిలి మహేష్, రవి, బిక్కు వీళ్ళని ఎరవేసి బయటికి పిలిచి వీళ్ళని హతమార్చాలనే ఒక పక్కా ప్రణాళికతో వీళ్ళు ఈ ఏరియాకి వచ్చారు. మీకు గుర్తుంటే 2014లో మనకి వీరవరం గ్రామం మీద మావోయిస్టులు దాడి చేసి గెమ్మిలి సంజీవరావు అనే వ్యక్తిని హతమార్చారు.